తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా 6 సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెంచారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు జరిగే ప్రాజెక్టుల్లో స్పీడ్ పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రాజెక్టుల పూర్తికి అంచనాలు సిద్దం చేయాలని అన్నారు. గోదావరి బేసిన్లోని నీలంవాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెంవాగు, ముత్తడివాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 సదర్మట్ ప్రాజెక్టులను సత్వర పూర్తికి సీఎం అడుగులు వేయాలని అన్నారు. గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల పూర్తికి 241 కోట్ల వ్యయం అవుతుందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 100% పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే 48,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఓవరాల్ గా 6 ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలాగున ఆయకట్టు ద్వారా నిర్వహించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నట్లు ఆయన స్వచ్ఛం చేశారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన వారితో పాటుగా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ తదితరం పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటి అందించేటువంటి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టు వివరాలన్నింటినీ ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనుగుణంగా పనులను ముందర సీలక్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. గత ప్రభుత్వం 10 నెలల్లో చేపట్టినటువంటి ప్రాజెక్టుల బ్యారేజీలు పంప్ హౌజులకి పరిమితమయ్యాయి కాబట్టి భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతున్న ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎలాంటి మేలు జరగలేదు రైతులకు. కాబట్టి ఇక మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నీలవాగు, పింపి ప్రాజెక్టు, పాలెం వాగుతో పాటుగా మత్తడివాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటి అన్నింటిపై డిపిఆర్ తెప్పించుకొని తద్వారా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో రైతాంగానికి పూర్తి స్థాయి మేలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేందుకు అధికారులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారంటూ ఇవాళ సమీక్ష సమావేశం జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. Thanks for the update, Rajesh.